నా పేరు రామచంద్ర. రామచంద్ర, ఎట్లుంది ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉంది, తెలంగాణ రాకముందుకు ఎట్లా ఉంది, నువ్వు బాగా అంటే నీకున్న అనుభవం మీరు? తెలంగాణ వచ్చినాకనే మంచిగా అన్ని రప్తు చేస్తుండు, దేనికైనా మంచిగుంది. రైతు బంధు ఎత్తుండు, కళ్యాణ పథకం ఎత్తుండు, మాకు కూడా పింఛన్ ఇస్తుండు. ఇప్పుడు ఇంకా పెంచుతాడట, ఇప్పుడు 2000 ఉన్న కాడ 25 ఇస్తాడట, 3000 ఇస్తాంటుండు. పోరగాళ్ళకు ఉద్యోగాలు ఇస్తలేదు అంటారుగా? పోరగాళ్ళకి అది మనకు తెలియదు, కానీ మాకైతే మంచిగానే ఉంది సౌకర్యం. అంతే ఇక మేము దానికే ఎత్తాం. ఎక్కువ ఎత్తారు, ఇత్తడగానే పెంచు మాటలే, కానీ అవి రావు, ఇవి పోవు. ఇది అంతా అదంతా బూటకం. అది గెలిచినాక సప్లై కోకుండా అవతల పడతారు. వీళ్ళే మంచిగా ఇస్తాం. ఈ ప్రభుత్వం వచ్చినాక మంచిగా ఇస్తుంది. ఇది మన కేసీఆరే, కేసీఆరే మంచి పని చేస్తాం. ఏమీ లే అంత మొదలు రైతు బంధే లేదు, కళ్యాణ పథకమే లేదు. ఈయన వచ్చిన నుంచే మంచిగా ఇస్తుండు అందరికి. ఈయనే మంచిగా ఇస్తాం, రైతు బంధు అన్నీ మంచిగా ఇస్తాం. అంతే ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది. ఈ మూడిట్లలో ఏది గెలిస్తే మంచిగా ఉంటుంది? మళ్ళీ ఈ టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. పైన కూడా టీఆర్ఎస్ వస్తుంది. ముఖ్యమంత్రి ఈయనే, కేసీఆరే, ఆయనే వస్తాడు. నమస్తే అండి, నా పేరు మూలగా నర్సయ్య. నేను వ్యవసాయం చేస్తా. రైతు బంధు పడుతుంది, మంచిగానే ఉందండి. కేసీఆర్ పథకాలన్నీ మంచిగానే ఉన్నాయి, రైతు బంధు బాగానే ఉంది. తెలంగాణ రాకముందుకు చాలా రైతులకు ఇబ్బందులు ఉండే, వాటర్కైనా కానీ వ్యవసాయం చేసుకుంటానికైనా కానీ ట్రాన్స్ఫారాల గురించి నెలకోసారి, 6 నెలలకోసారి, 3 నెలలకోసారి కాలిపోయేది. ఇప్పుడు రైతులకు బాయికాడ పోయి మోటార్ పెట్టవలసిన అవసరాలు లేవు. కాంగ్రెస్ వాళ్ళు ఏముందండి, 40-50 ఏళ్ళ సంధి చూసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు రైతు బంధు ఆపమన్నారు, కరెంటు ఆపమన్నారు, 3 గంటల కరెంటు చాలని చెప్పారు. 3 గంటల కరెంటు ఇస్తే ఎకరం 2 ఎకరాలు కూడా వారేటోళ్ళ వారది. ఆయన మస్తే చెప్తుండు రేవంత్ రెడ్డి, చెప్పినంత మాత్రమే అవుతుందా? వాళ్ళు పథకాలు పెట్టిరు అనగానే ఫామ్ అవుతాయా? వాళ్ళు వస్తే కదా పథకాల గురించి ఆలోచించేది. మొత్తం మీద కేసీఆరే వస్తుండు, కేసీఆరే వస్తుండు. గుంగిడి సునీత ఆలేరు మండలం వల్ల గుంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు గెలుస్తుంది. రైతు బంధు ఇస్తుండు, కళ్యాణలక్ష్మి ఇస్తుండు. రైతులు ఎవరన్నా ఆటంకాల వల్ల ఏమన్నా జరిగిపోయారు అనుకో, అద్దె ఎకరం 10 గుంటలు 5 గుంటల భూమి ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తుండు, సాధిమ వారికి ఇస్తుండు. దేశ పనులు అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొన్ని ఇది 5 ఏళ్ళ ప్రభుత్వంలో 5 ఏళ్ళు వచ్చిందనుకో, మళ్ళీ కూడా ఉన్నది కూడా ఇన్కమ్ ఉందా ఏంటి, అన్నీ కూడా చేసుకుంటా పోతాడు. వీళ్ళు 40-50 ఏళ్ళ సంగతి చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడు చేసినా కానీ 3 ఏళ్ళకోసారి 2 ఏళ్ళకోసారి నేను ముఖ్యమంత్రి అనే మారీరాళ్ళు. ఎవరు 5 ఏళ్ళు కరెక్ట్గా చేసిన వాళ్ళు? వాళ్ళు ఎవరు లేరు. ఏం పేరమ్మా? నా పేరు తుంగ లావణ్య. లావణ్య, ఏం పని చేస్తావు? మిషన్ టైలరింగ్ చేస్తాను. కనబడుతుంది సార్, కళ్యాణలక్ష్మి వచ్చింది, రైతు బంధు వచ్చింది, 24 గంటల కరెంట్ ఉంది. కేసీఆర్ మళ్ళీ రావాలని అనుకుంటున్నాము. ఇక బాలంతలకు ఇస్తున్నాడు డబ్బులు, కన్న వాళ్ళకి ఇస్తున్నాడు, చిన్న పిల్లలకు కేసీఆర్ కిట్టుకి అన్ని బాగుంది. ఏమో, మాకు తెలంగాణ వచ్చినాకనే కొంచెం మంచి అనిపించింది, ఆయననే గెలిపించాలనుకుంటున్నాం. వస్తున్నాయి మాకు రైతు బంధువ. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలు అయితే నవంబర్ 30 ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వస్తుంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? తెలంగాణ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం, ఆయననే గెలిపిస్తాను. ఇప్పుడు రైతు బంధువు, దళిత బంధువు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు, కేసీఆర్ కిట్ ఇస్తున్నాడు, మళ్ళీ బాలంతలకు చూస్తున్నాడు. ప్రతి ఒక్కటి ఆయన వచ్చినాకనే ఇవన్నీ పథకాలు వచ్చినాయి కాబట్టి ఆయననే రావాలని అనుకుంటున్నాం. నా పేరు మొగలగాని మల్లేశం. నేను వ్యవసాయం చేస్తుంటా. నేను మా విలేజ్ శర్మనాపురం, ఆలేరు మండలం, విలేజ్ శర్మనాపురం. నేను వ్యవసాయం చేస్తుంటాం. రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది మాకు. తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉంది, కేసీఆర్ పరిపాలన అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? తెలంగాణ రాకముందుకు బాగుందా, తెలంగాణ వచ్చినాక బాగుందా? అసలు తెలంగాణ రాకముందుకు రైతులను పట్టించుకునే పాపాన పోయేది లేకుండే ఇంతమందుకు. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రైతులకు రైతు రుణాలు కానీ, 24 గంటల కరెంటు కానీ,
మన ప్రాంతంలో నీళ్ళ భూగర్భ జలాలు పెరగడం కానీ చెక్ డ్యాంల వల్ల భూగర్భ జలాలు పెరిగి 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల రైతులు సంతోషంగా ఎంతో ఆనందంగా వెళ్ళిపుచ్చుకుంటున్నారు. అదేవిధంగా రైతులకు మన రైతు బంధు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రైతు బంధు ఇవ్వడం వల్ల చాలామందికి ఒక రైతు గతంలో ఏ సాహుకార్ దగ్గరికి పోయి 5 రూపాయలు 3 రూపాయల మిత్తి తెచ్చుకొని ఆ వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయానికి ఈ పండించిన పంట ఆ రైతు ఆయన ఓంగా మిగిలినదే మనకు మిగలకపోయేది. ఈరోజు కేసీఆర్ పెట్టుబడి కూడా ఇస్తుంది కాబట్టి ఆయన కేసీఆర్ గారికి ఇక్కడ ఈ ప్రాంత రైతులంతా రుణపడి ఉంటారని కోరుచున్నాను. తెలుసు రైతు బంధు ఆపాలని అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారట రైతు బంధు ఆపాలని ఏది ధరణి సర్లే ఆపాలని అదేవిధంగా మన ఈ కరెంటు 3 గంటలు ఇవ్వాలని అంటే అంటే ఏ ఒక్క రైతు అనటానికి ఆయనకి వ్యవసాయం చేస్తే తెలుస్తుంది 3 గంటలు కరెంటు వస్తే 3 గంటలు ముందటి మాడే వారదు ఫస్ట్ పెద్ద మాడి నార్మాడి వారేదే కష్టం ఉంటుంది. అసలుంటిది 3 గంటలు కరెంటే సరిపోతుంది అని చెప్పడం సిగ్గుమాలిన విషయం. అది వాళ్ళకు అవగాహన లేక ఈ రాష్ట్రంలో వాళ్ళకు అవగాహన లేకనే ఇది ఇంత దిగజారిపోయిన వ్యవహారం. గతంలో కాంగ్రెస్ పార్టీలు కూడా చాలా ఇబ్బంది పెట్టారు. 50 సంవత్సరాలలో మనకు తరగబెట్టింది ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక సంతోషంగా రైతులు కానీ మహిళలు కానీ అంత సంతోషంగా ఉన్నారు. ఇంకా మున్ముందు కూడా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ ఎందుకు రావాలి? రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా బీజేపీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఈ 3 పార్టీల్లో అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రావాలనుకుంటున్నారు మీరు? గత 50 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అప్పుడు ఏ రోజు 24 గంటల కరెంటు రాలేదు. అదే కాకుండా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు నీళ్లు లేక అల్లాడిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. అందువల్ల 24 గంటల కరెంటు కానీ మన ముసలి వాళ్ళకు పింఛను కానీ వృద్ధాప్య పింఛను కానీ అదేవిధంగా వికలాంగుల పింఛను కానీ అదేవిధంగా వితంతు పింఛను కానీ అదేవిధంగా కిడ్నీకి సంబంధించిన పింఛన్స్ కానీ ఈ విధంగా ఒక ఊర్లో పెద్ద కొడుకులాగా వాళ్ళను ఆదుకుంటుంది కాబట్టి రైతులను కేసీఆర్ రావాలనే అభిప్రాయం అందరిలో ఉన్నది. వెంకటేష్ నేను ఆటో నడుపుతాం, వ్యవసాయం చేస్తాం. వచ్చింది మార్పు, మంచి జరిగినట్టే అనిపిస్తుంది. ఏదైనాకైనా మనకు గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు మంచిగా ఉన్నదని అనిపిస్తుంది. ఏదైనా అంటే రైతులకు కానీ 24 గంటల కరెంటు కానీ అదేవిధంగా రైతు బీమా కానీ రైతు బంధు ఇవన్నీ గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదు, ఎవరు కూడా అది చేయలేదు. ఇట్లా చేయలేదు. ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు వచ్చింది, ఇంకా 3వ సారి వచ్చే అవకాశం లేదు. బాగా వ్యతిరేకత ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం మీద అని చెప్తున్నారు. నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఏమైనా కనిపిస్తుందా? వ్యతిరేకత అనేది ఏదో కొందరు అంటున్నారు కానీ అన్ని విధాల టీఆర్ఎస్ పార్టీ బాగుందనేది ప్రజలకు కూడా అందరికీ తెలుసు. అది మనకు తెలుసు కానీ ఏదో మాటలు అంటూనే ఉంటారు. ఎవరైనా ఇదిగా వస్తే అది ఏదో మార్పు రావాలని అంటారు కానీ ఈ ప్రభుత్వం ఉన్నంత మార్పుగా ఎవరు చేయలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రధానంగా చూసుకుంటే బీజేపీ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రావాలి? మంచి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి రావాలని అనుకుంటున్నాను.